బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సిఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. 1998 ఏపీ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేష్ చంద్ర లడ్డా ఏపీ సర్వీస్ లోకి పంపించాలని సీఎం చంద్రబాబు 2 రోజుల కిందటే కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే స్పందించిన కేంద్రం వెంటనే ఆయనను ఏపీ సర్వీస్ లకు బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. లడ్డా గతంలో ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏలో దాదాపు 5 ఏళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా విధులు నిర్వర్తించారు. విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా, విశాఖ నగర పోలీస్ కమిషనర్గా, నిఘా విభాగంలో ఐజీగాను పనిచేశారు. మధ్య ఏపీ పోలీస్ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లారు. అక్కడ సిఆర్పీఎఫ్ లో ఐజీగా 4 ఏళ్ల పాటు పనిచేసి ఇప్పుడు ఏపీకి తిరిగొచ్చారు. మహేష్ చంద్ర లడ్డా ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు క్లైమోర్ మెన్స్ తో పేల్చేశారు. కాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడంతో లడ్డా, ఆయన 2 గన్మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వివరాలు ఎలా ఉన్నాయి శివ? మొత్తమే చూసుకుంటే కనుక ఏపీ డిబ్యూటర్ కాలం కేంద్రంలో సిఆర్పీఎఫ్ చీఫ్ గా ఉన్న మహేష్ చంద్ర లడ్డాకు సంబంధించి కూడా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆయన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వీస్ లో 2004 నుంచి కూడా 2014 వరకు వివిధ శాఖలకు సంబంధించి ఆయన విధులు నిర్వహించారు. గతంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా మావోయిస్టుల దాడిలో ఆయన తుడిలో తప్పించుకున్న పరిస్థితి కనిపించింది. అలాగే 2009 సమయంలో కూడా పల్నాడు జిల్లా నరసరావుపేటలో అప్పటి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఇప్పటి మాజీ సీఎం, అప్పుడు ముఖ్యమంత్రి తనయుడు రాజశేఖర రెడ్డి తమయుడు జగన్మోహన్ రెడ్డిపై కూడా నరసరావుపేట కోడ్ ఉల్లంఘన కింద కూడా జగన్ పై కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. ఇటీవల కాలంలోనే ఆయన కేంద్రం నుంచి రిలీవ్ అయ్యి రాష్ట్ర సర్వీస్ కి రాబోతున్నారు. నిన్న అర్ధరాత్రి ఆయన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ కూడా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమా, థ్యాంక్ యూ శివ.